యాజ్ఞవ కాండం 2:2-3 ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై చక్కటి వాడిగా ఉండట చూచి 3 నెలలు వానిని దాచెను. అంటే తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి ఏటి ఒడ్డున జమ్ము పెట్టెలో వానిని ఉంచగా. ఇది మోషే గురించి రాయబడ్డ మాట. మోషే తల్లి తన బిడ్డని దాచింది. చెప్పండి, తన బిడ్డని దాచిపెట్టింది అంటే ఎక్కడి నుండి దాచిపెట్టింది? ఎక్కడి నుండి దాచిపెట్టింది చెప్పండి. శత్రువు యొక్క చేతిలో పడకుండా, శత్రువు యొక్క చేతిలో పడకుండా తన బిడ్డల్ని కాపాడటానికి. బాగా వినండి, కొన్ని డేట్లు ఉంటాయి కదా మంత్రసానులు అక్కడ రాయబడబడింది. ఎబ్రీ స్త్రీలు చాలా సురికైన వారు, అంటే ఎబ్రీ స్త్రీలు చాలా సురికైన వారు అంటే అప్పుడు ఒక ఆజ్ఞ ఏంటంటే పుట్టిన ప్రతి మగబిడ్డని చంపేయమని ఒక ఆజ్ఞ వచ్చింది. అయితే ఈ డెలివరీ డేట్ రాకముందే ఎబ్రీ స్త్రీలట శిశువుకు జన్మనిచ్చినారు. దేవునికి స్తోత్రం. అది దేవుడు చేసిన కార్యం. అంటే డెలివరీ డేట్నే దేవుడు చెప్పండి ముందుకి. అప్పుడు మంత్రచాలు అన్నారు, ఏం చెప్పాలా రాజా, మేము వెళ్ళేవరకే వాళ్ళు డెలివరీ అయిపోయినారు, మేము వెళ్ళేవరకే వాళ్ళు డెలివరీ అయిపోయారు. ఈ మాట అంటే దేవుడు గర్భమున పుట్టిన మొదలుకొని బిడ్డల్ని భద్రపరిచేవాడు. ఆమెన్, హల్లెలూయా. బిడ్డల్ని శత్రువు చేతుల నుండి చెప్పండి కాపాడేవాడు. నేను చెప్పాల్సిన మాట ఏంటంటే మనం కాపాడవలసిన సమయంలో మనం కాపాడితే, మనం కాపాడలేని పరిస్థితులలో చెప్పండి దేవుడు కాపాడతాడు. ఆమెన్, హల్లెలూయా. మనం కాపాడవలసిన పరిస్థితులలో, మనం భద్రపరచబడవలసిన పరిస్థితుల్లో మనం భద్రపరిచి మనం కాపాడితే కాపాడలేని స్థితులలో నా దేవుడు కాపాడతాడు. ఆమెన్, హల్లెలూయా. ఆ స్త్రీ, ఆ తల్లి మోషేని చెప్పండి ఎంతవరకు కాపాడగలిగింది శత్రువుల చేతిలో నుండి? 3 నెలల మాసం వరకు. దాని తర్వాత దేవుడే కాపాడుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పెట్టెకు హాని జరగకుండా, ఆ పెట్టెకు పూసిన మట్టి నీళ్ళకి కరిగిపోకుండా, ఆ పెట్టె చెప్పండి నీళ్ళలో మునిగిపోకుండా, ఆ పెట్టెలో ఉన్న సుందరుడైన ఆ మోషే మరో ఎవరు చేతిలో పడకుండా చెప్పండి, ఎవరు చేతిలో పడితే క్షేమము అక్కడికి నా ప్రభు నడిపించాడు. తల్లులారని ఒక మాట అడుగుతున్నాను, మన పిల్లల్ని కాపాడవలసిన పరిస్థితులు మనం కాపాడుతున్నామా? నువ్వు ప్రారంభంలో నడికి మొబైల్ ఇస్తే చెప్పండి, తర్వాత మొబైల్ ఇవ్వకపోతే ఏడుస్తాడు. నువ్వు ప్రారంభంలోనే వాళ్ళకి టీవీ ఆన్ చేసి అన్నం తినిపిస్తే చెప్పండి, వాడు ఎప్పుడు టీవీనే కోరుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? వాడు బయటికి వెళ్ళే సమయంలో దేవుణ్ణి మందడానికి రాకుండా బయటికి క్రికెట్కో ఫ్రెండ్స్తో వెళుతుంటే నువ్వు మౌనంగా ఉంటే చెప్పండి, తర్వాత నువ్వు ఎంత చెప్పినా చెప్పండి వినడు. అంటే చెప్పవలసిన సమయంలో చెప్పకుండా, ఇదంటారు చూస్తారా, చెప్పితే వినుకుంటే చెడంగా చూడాలన్నమాట. అసలు కొంతమంది చెప్పనే చెప్పరు అండి. పిల్లలకి వినే వయసులోనే అన్నీ నేర్పించాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు విధేయత చూపే వయసులోనే వారికి అన్నీ నేర్పించాలి. ప్రాబ్లం ఏంటంటే వాడు నేర్చుకున్న సమయంలో మనం నేర్పం, వాడు ఏదో నేర్చుకుంటాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించము, వాళ్ళు ఎక్కడికో వెళ్తారు. మనం ఎక్కడ తీసుకెళ్ళి అక్కడికి తీసుకురాము, వాళ్ళు ఎవరో ఎక్కడికో తీసుకెళ్తారు. అంత అర్థమైందండి మీకు? అర్థమైందే. శత్రువు నుండి కాపాడబడాలంటే తల్లులుగా బిడ్డల్ని కాపాడే సమయములు, కాపాడే వయసులు, బుద్ధి చెప్పే వయసులు, గద్దించే వయసులు, భయపడే వయసులు వారికి చెప్పండి. ఇవన్నీ నేర్పించాలని దేవుణ్ణి వాక్యము చెబుతుంది. ఆమెన్, హల్లెలూయా. తర్వాత అంటారు, వాడు మా మాట అస్సలు వినట్లేదండి. వాడు వినేటప్పుడు నువ్వు చెప్పలేదు అసలు. వాడు మాతో రావట్లేదండి. వాడు వచ్చేటప్పుడు మీరు తీసుకురాలేదు.
ఆ పిల్ల పొద్దాక మొబైలేనండి, నువ్వు కొనిచ్చిన మొబైలే. మా పాప మా పిల్లోడు రాత్రి లేటుగా వస్తున్నారండి, మొదటి రోజు నువ్వు గద్దించలేదు. ఎంతమందికి అర్థమవుతుంది అంటే ఈరోజు పిల్లలు అలా డిస్టర్బ్ అవటానికి కారణం తల్లి. పిల్లల్ని గద్దించే సమయములు, పిల్లలకి నేర్పించే సమయములు నేర్పించారండి, నేర్పించరు. ఎలా వెనకేసుకుని వస్తారంటే తెలియదండి, చిన్నపిల్లడు కదండి, చిన్నపిల్లది కదండి, వాళ్ళందరూ అంతే ఉంటున్నారండి, వాళ్ళందరూ చెప్పండి అంతే ఉంటున్నారండి. ఏందండి నాకు అర్థం కాదు. మీ పాప మొదటిసారి లిప్స్టిక్ పెట్టింది అనుకోండి, అప్పుడైనా వద్దంటే మళ్ళీ పెట్టిద్దా చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? మన పిల్లలు ప్రారంభంలోనే డ్రెస్సింగ్ సెన్స్ తప్పుతున్నారంటే, వస్త్ర అలంకరణ విధానము తప్పుతుందంటే, నువ్వు ప్రారంభంలో చెప్పేసి చెప్పండి ఇంకో రెండో డ్రెస్కి అలవాటు చేస్తారా అంటే, అప్పుడు చెప్పవలసింది చెప్పకుండా అలా అలవాటు అయిన తర్వాత బయటి వాళ్ళు ఏమండి అంత బాగలేదని అనుకున్నప్పుడు చెప్పండి, అప్పుడు పాపను కొట్టడం ప్రారంభిస్తారు, అప్పుడు వాడిని కొట్టడం ప్రారంభిస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంటికలు ఎరబోసుకుని ఎల్లబాకండి అంటే తల్లి అంటది, ఒక తండ్రి అంటాడు, తండ్రి అంటాడు. తండ్రి లోకంలో అంటే సమాజంలో దొరుకుతాడు, బయట తిరుగుతూ ఉంటాడు. అలాగుంటే ఎలాగ మాట్లాడో తెలుసు మగవాళ్ళకి. అమ్మా అలాగ వెళ్ళకూడదమ్మా ఆ పాపకి ఆ బాబుకి అలా చెప్పంటే తల్లి అంటది, చిన్నపిల్ల కదండి, వాళ్ళందరూ అలాగ వెళుతున్నారండి అండి, వెనకేసుకొని వస్తారు, వెనకేసుకొని వస్తారు. నేను ఒకసారి ఒక మాట చెప్పాను, తల్లి కానీ తండ్రి కానీ తప్పు అంటే దాన్ని తప్పని చెప్పండి అంతే, తప్పని చెప్పండి అంతే. ఇక ఒకళ్ళు తప్పు అంటే, ఒకళ్ళు రైట్ అంటే పార్టీలు ఏర్పడుతున్నాయి. మా మమ్మీ మంచిది, మా డాడీ మంచివాడు కాదు, మా డాడీ మంచిది, మా మమ్మీ మంచిది కాదు. ఏమండి పిల్లల విషయంలో చెప్పండి, ఆ వ్యత్యాసం కూడా మన్నుంచే వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది కుటుంబాలలో ఇది నడుస్తూ ఉంటుంది, ఇప్పుడు నడుస్తూ ఉంటుంది. పిల్లల్ని వెనకేసుకొని వచ్చి పిల్లల భవిష్యత్తును చెడగొడుతూ ఉంటున్నారు, వాడు వాడిని అంటే ఒప్పుకోడండి, మనం ఫిక్స్ అయిపోతాం. వాడినంటే ఒప్పుకోడండి అని చూడు, ఒప్పుకోపోతుకోపోయి ఇంకోసారి అని చూడు, వాడు వినడండి అని మనం ఫిక్స్ ఎందుకు అవుతాం? అంటే మన పిల్లల్ని దాచే విధానం చెప్పండి. ప్రారంభంలోనే 3 నెలల వయసులోనే తన తల్లి దాయటం ప్రారంభించింది. ఆమెన్ హల్లెలూయా. శత్రువుల చేతుల్లో పడకుండా తన తల్లి తన బిడ్డల్ని చెప్పండి దాచిపెడుతుంది. ఆమెన్ హల్లెలూయా. నేను అంటున్నాను, లేని మన పిల్లలకి నేర్పించొద్దు, ఎవరినో చూసి మన పిల్లల్ని తయారు చేయొద్దు. ప్రియులారా, ఎవరినో చూసి మన పిల్లల్ని, మేము చాలా చాలా అకేషన్స్ అటెండ్ అవుతాం, ఏమండి రకరకాల ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటాం, మా మనసు అలాగనే ఉంటుంది. దేవుడు మాకు ఏ మనసు ఇచ్చాడో, దేవుడు మమ్మల్ని ఎలాగా దేని కొరకు నియమించాడో దాని మీదనే ఉంటాం. అంతేగా వాళ్ళు అలాగున్నారని, వీళ్ళు ఇలాగున్నారని, వాళ్ళకి అలా చేస్తున్నారని, వీళ్ళు ఎలా చేస్తున్నారని మేము చేయటానికి మేము ఇష్టపడం. అది మా పని కాదు, అది మా శక్తికి సరిపోదు, అది మాకు దేవుడు ఇవ్వలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమండి అంటే ఒక్కొక్కసారి తల్లులుగా పిల్లల్ని మార్చేస్తారండి. ఎంతమందికి అర్థమవుతుంది? పిల్లల్ని మార్చేస్తారు. ఆ పాప చూడు ఎంత స్టైల్గా తయారవుతుందో, నువ్వు తయారవ్వా, అరే ఎందుకు నీకు ప్రాబ్లం, అమ్మాయికి లేని ప్రాబ్లం నీకుంది చెప్పండి. ఆ పాప విషయము ఆ పాపకే తెలుసు, వేరే వాళ్ళకి తెలుసు, మన పాప విషయం మన పాపకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పిల్లల్ని దాయాలి. ఆమెన్ హల్లెలూయా. పిల్లల్ని భద్రపరచాలి, పిల్లల్ని కాయాలి, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా విడిచిపెట్టొద్దు. పిల్లల మీద మీ ఇష్టాన్ని రుద్దబాకండి. పిల్లల స్వతంత్రాన్ని చెప్పిన వాళ్ళకి స్వతంత్రత ఇవ్వండి. వారి స్వతంత్రతలో పాపం ఉంటే ఖండించండి, వాళ్ళ స్వతంత్రతలో చెప్పండి దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఉంటే ఖండించండి. ఎంతమందికి అర్థమవుతుంది? మన పిల్లలు
మన దగ్గర వయసు వచ్చేంత వారికి వారికి నేర్పించవలసినవి నేర్పించాలి, బోధించవలసినవి బోధించాలి. తర్వాత వాళ్ళని స్వతంత్రంగా విడిచిపెడితే చెప్పండి మనం బోధించింది నేర్పించిన దాంతో దేవునికి మహిమకరంగా వారు జీవిస్తూ ఉంటారండి. అంటే దాయాలి, ఆమెను చెప్పండి దాయాలి, పిల్లల్ని భద్రపరచాలి.